వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ ఉద్యోగం పేరుతో బాధిత కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపణ. ఇది మా పార్టీ తొలి విజయమన్న షర్మిళ. ఏపీలో జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు 10వ తరగతి పరీక్షలు. ఈసారి 11కు బదులుగా 7 పేపర్లు. పుతిన్తో బైడెన్ భేటీ. దశాబ్దం తరువాత తొలిసారి కలిసిన నేతలు. కరోనాతో కన్నుమూసిన సీనియర్ నటి కవిత కుమారుడు సంజయ్ రూప్. కుమారుడి మృతికి సినీ ప్రముఖుల సంతాపం. కరోనాపై భారత్ చేస్తున్న పోరులు దేశీయంగా తయారు చేసిన కోవిన్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతికత సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వైటెక్ సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన ఆయన భారత్ ఫ్రాన్స్ అనేక అంశాలలో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. వీటిలో సాంకేతికత, డిజిటల్ రంగాలలో సహకారం కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. టాలెంట్, మార్కెట్ క్యాపిటల్, ఏకో సిస్టమ్, కల్చరల్ ఆఫ్ ఓపెన్సీస్ వంటి 5 కీలక అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టాలని మోదీ ఆహ్వానించారు. ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు కావాల్సిన అనువైన వాతావరణాన్ని కల్పించడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో సర్కార్ విఫలమైందన్నారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు రైతులకు నష్టం తెచ్చిపెట్టే విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే వారిమని చెప్పారు. ఇప్పుడు మాత్రం ధాన్యం కొనుగోలు చేసిన 2 నెలలు దాటినా జమ చేయట్లేదని పేర్కొన్నారు. ఒక్క గోదావరి జిల్లాలోనే 2500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ, అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణమరాజు వరుసగా 8వ రోజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలోని పేదలందరికీ త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇళ్లు ఇస్తామన్న హామీతో ప్రజల నుంచి వైసీపీకి మద్దతు లభించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఖర్చు చేస్తామని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని, అయితే జగనన్న కాలనీలో ఇంతవరకు మౌలిక సదుపాయాల కల్పన కూడా పూర్తి కాలేదని అన్నారు. కాగా ఇప్పటికే రఘురామ కృష్ణమరాజు వరుసగా వృద్ధాప్య పెన్షన్లు, టీపీఎస్ విధానం రద్దు, పెళ్లి కానుక, షాదీ ముబారక్, ఉద్యోగాల క్యాలెండర్, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు, పీఆర్పీ ప్రకటన, రైతులకు సాయం వంటి అంశాలపై జగన్ కు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సోదరులు వడ్డీ నాగేశ్వర్ రెడ్డి, వడ్డీ ప్రతాప్ రెడ్డిలను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. ఈ ఫ్యాక్షన్ హత్యలతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు. జగన్ సీఎం ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు నిజస్వరూపాన్ని బయట పెడుతున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ గ్యాంగులు వేట కొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లకు పదును పెట్టి పల్లెల్లో ప్రతీకారాలకు దిగుతున్నాయని అన్నారు. టీడీపీ శ్రేణులే లక్ష్యంగా వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు చెలరేగిపోతున్నాయని లోకేష్ దుయ్యబట్టారు. పాణ్యం నియోజకవర్గంలోని టీడీపీ నేతలు నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలను కారుతో ఢీకొట్టిన ఫ్యాక్షన్ లీడర్లు వేట కొడవళ్లతో నరికి చంపేయడం అత్యంత దారుణమని అన్నారు. ఈ దాడిలో మరో 3 తీవ్రంగా గాయపడ్డారని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. మృతులు బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ దారుణ మరణాలు జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతల నెత్తుడి దాహానికి సాక్ష్యమని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మళ్లీ మాన్సస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ అశోక్ గజపతిరాజుపై పలు ఆరోపణలు చేశారు. అశోక్ గజపతిరాజు మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవోను తీసుకువచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు. 2010లోను 500కు పైగా ఎకరాలను కాజేశారు. వీటన్నింటిపైన విచారణ జరిపిస్తామని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థలలో పన్నుల పెంపు అధికారం రాష్ట్ర పరిధిలోని అంశమా లేక కేంద్ర పరిధిలోని అంశమా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం పన్ను పెంపుపై నోరు మెదపలేదని, ఎన్నికల తరువాత పన్నులు పెంచింది అని, ప్రజలను మోసం చేసింది అని, ఏరు దాటే వరకు ఓడమల్లన్న, దాటిన తరువాత ఓడిమల్లన్న అన్న తీరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, మరోవైపు
మరోవైపు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పనులు పెంచుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తుంది అని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఏపీలోని రెండు లోక్సభ స్థానాలకు 36 మందితో కూడిన రెండు కమిటీలను ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు నిన్న ప్రకటించారు. జవహర్ అధ్యక్షతన 36 మందితో రాజమండ్రికి, జీవీ ఆంజనేయులు అధ్యక్షతన 36 మందితో నర్సరావుపేటకు కమిటీలను నియమించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీటిని ఖరారు చేయగా ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు జాబితాను విడుదల చేశారు. మొత్తం 72 పదవుల్లో 32 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కేటాయించగా మిగిలిన పదవుల్లో ఇతరులను నియమించారు. టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా మహమ్మారి విషాదం నింపింది. ఆమె తనయుడు సంజయ్ రూప్ కోవిడ్తో మృతి చెందాడు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన సంజయ్ హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. ఆమె భర్త దశరథ రాజు కూడా కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ రంగంలోనికి ప్రవేశించిన కవిత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో దాదాపు 300 పైగా సినిమాలలో నటించింది. సంజయ్ రూప్ మృతికి పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో గత రాత్రి 10:32 సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పలు లేబొరేటరీలు, అత్యంత అధునాత పరీక్షా కేంద్రాలు ఉన్న 9వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. కాగా సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక శకటాలు దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన అంతస్తును కోవిడ్ పరీక్షలు చేయడానికి ఉపయోగిస్తారని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఆస్తి పన్ను విధానాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. అన్న వచ్చాడు, పన్ను పెంచాడు, ఉచితాలు ఇచ్చుడు, పన్నులు పెంచుడు పేరుతో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ధర్నాలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్నుపై ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. కరోనా వేళ 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సబబు కాదని ప్రతిపక్షాలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలోని 6.28 లక్షల మంది విద్యార్థులు 4,000కు పైగా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. అయితే ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా 7 పేపర్లు మాత్రమే నిర్వహించనున్నారు. అలాగే సామాన్య శాస్త్రం మినహా మిగతా సబ్జెక్టులకు 100 మార్కులు ఉంటాయి. భౌతిక రసాయన శాస్త్రం పేపర్ 1గా, జీవశాస్త్రం పేపర్ 2గా 50 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లా నేరేడుచెండ్ల మండలంలోని మేడారం గ్రామానికి చెందిన యువకుడు నీలకంఠ సాయి ఇటీవల ఆత్మహత్య యత్నం చేశాడు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిల ఆ విషయం తెలిసి పరామర్శించేందుకు నిన్న వెళ్లారు. అయితే యువకుడి ఇంటికి తాళం వేసి ఉండటంతో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనని కలవవద్దని టీఆర్ఎస్ నేతలు బాధిత యువకుడి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపించారు. ఇది తమ తొలి విజయమని షర్మిల అభివర్ణించారు. చిరకాల ప్రత్యర్థులైన అమెరికా, రష్యా దేశాధినేతలు బైడెన్, పుతిన్ జెనీవాలో భేటీ అయ్యారు. వీరిరువురు దాదాపు 10 దశాబ్దం కాలం తరువాత కలుసుకోవడం విశేషం. చివరిసారిగా పుతిన్ ప్రధానిగా, బైడెన్ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో 2011 మార్చిలో సమావేశమయ్యారు. మరోవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు భారీగా క్షీణించిన సమయంలో వీరి భేటీ జరుగుతుండటం గమనార్హం. ఉక్రెయిన్, మానవ హక్కులు, సైబర్ దాడులు, అమెరికా ఎన్నికలలో రష్యా పాత్ర వంటి అంశాలలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పుతిన్ను బైడెన్ కిల్లర్గా, సరైన ప్రత్యర్థిగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్ర ఉందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సరిగ్గా ఈ తరుణంలో ఇరువురి మధ్య సమావేశాలు జరుగుతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొనింది. సైబర్ క్రైమ్, అమెరికా ఎన్నికలలో జోక్యం సహా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణతకు దారితీసిన పలు అంశాలపై రష్యాతో చర్చించేందుకు అవకాశంగా దీన్ని బైడెన్ అభివర్ణించారు.
చేస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇదే అవకాశమని అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ లో టాప్ 3 హీరోయిన్లు రష్మిక పేరు కనిపిస్తుంది. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా రష్మికకు పుష్కలంగా ఉంది. అందువలనే ఆమె సినిమాలు వరుసగా భారీ విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. తెలుగులో ఆమె తాజా చిత్రంగా పుష్ప సినిమా రూపొందుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటి భాగానికి సంబంధించి ఇప్పటికే 80% చిత్రీకరణ జరిగింది. తాజాగా ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ, ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతవరకు నేను చేయని పాత్ర ఇది. ఆడియన్స్ కి నా పాత్ర వెంటనే కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా రెండు భాగాలలోనూ నేను కనిపిస్తాను. నాకు ఇష్టమైన పాత్రలో రెండు భాగాలలోనూ నేను కనిపించనుండటం నాకు మరింత సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది అని చెప్పుకొచ్చింది. ఒక్కప్పటి ఐపీఎల్ జట్టు డెక్కన్ చార్జెస్కు బీసీసీఐ 4.800 కోట్లు చెల్లించాలన్న ఆర్బిట్రేటర్స్ ఇచ్చిన ఆదేశాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఐపీఎల్ నుంచి తమను తొలగించడంపై చార్జెస్ 2012లో బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. దాంతో వివాద పరిష్కారానికి ఆర్బిట్రేటర్స్ను హైకోర్టు నియమించింది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు చార్జెస్కు బీసీసీఐ 4,800 కోట్లు చెల్లించాలని గత జూలైలో ఆర్బిట్రేటర్స్ ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాన్ని బాంబే కోర్టు బుధవారం నిలిపివేసింది. అయితే చార్జెస్కు బకాయి పడ్డ 30 కోట్లను వడ్డీతో చెల్లించాలని బీసీసీఐకి సూచించింది. తెలుగు రాష్ట్రాలలో ప్రభావం తగ్గుతున్న బులియన్ మార్కెట్లో మాత్రం ఎఫెక్ట్ చూపుతుంది. గత వారం రోజులుగా హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు పతనమవుతూ వచ్చాయి. నేడు సైతం నిన్నటి ధరలతో విక్రయాలు జరిగాయి. బంగారం 10 గ్రాముల ధర 49,460 వద్ద కొనుగోళ్లు జరిగాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45,340 అయింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. గురువారం నాడు ఢిల్లీలో 200 మేర పసిడి ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,590 పతనమైంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 47,490 పడిపోయింది. ఢిల్లీలో వరుసగా 4వ రోజు వెండి ధరలు క్షీణించాయి. తాజాగా 1,000 రూపాయల మేర భారీగా దిగిరవడంతో నేడు 1 కేజీ వెండి ధర 70,300 పతనమైంది. తెలుగు రాష్ట్రాలలోనూ వెండి ధర 1,100 మేర భారీగా పతనమైంది. నేడు దీంతో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర 75,100 దిగొచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలలో ముగిశాయి. వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందంటూ అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ సంకేతాలను ఇవ్వడంతో గ్లోబల్ మార్కెట్లన్నీ నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 178 పాయింట్లు పతనమై 52,323 పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 15,691 దిగజారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ ఉద్యోగం పేరుతో బాధిత కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపణ. ఇది మా పార్టీ తొలి విజయం అన్న షర్మిళ ఏపీలో జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు 10వ తరగతి పరీక్షలు. ఈసారి 11కు బదులుగా 7 పేపర్లు. పుతిన్తో బైడెన్ భేటీ. దశాబ్దం తరువాత తొలిసారి కలిసిన నేతలు. కరోనాతో కన్ను మూసిన సీనియర్ నటి కవిత కుమారుడు సంజయ్ కుమారుడి మృతికి సినీ ప్రముఖుల సంతాపం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.